ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరసింహతి ఎలక్ట్రిక్స్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నరసింహతి ఎలక్ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో గణపతికి మనం పర్మిషన్ రిక్వెస్ట్ ఎలా ఇవ్వాలి, అది ఎలా అప్రూవ్ చేస్తారు అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుపోదాం. మన ఆంధ్రప్రదేశ్ పీపుల్కి, అలాగే తెలంగాణ పీపుల్కి కూడా నేను చూపిస్తాను. ఓకే, సేమ్ ప్రాసెస్ ఉంటుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ్ 2024 ఆన్లైన్ పర్మిషన్ పోర్టల్. ఓకే, ఆంధ్రప్రదేశ్ పోలీస్. ఇక్కడ మీరు న్యూ అప్లికేషన్ మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా ఓటీపీ వస్తుంది. ఓకే, మీరు ఓటీపీ ఎంటర్ చేయాలి. మీరు ఓటీపీ వెరిఫై చేస్తే మీకు అప్లికేషన్ ఫారం అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఫారంలో మీరు జస్ట్ సింపుల్ అప్లికేషన్ నేమ్, అప్లికేషన్ అప్లికేటెడ్ ఈమెయిల్ ఐడి, అడ్రస్ అండ్ అసోసియేషన్ నేమ్, అంటే అప్లికేటెడ్ నేమే వేసేయండి. ఓకే, ఇక్కడ ఇన్స్టాలేషన్ ప్లేస్, ఇక్కడ కొన్ని ఆప్షన్లు ఉంటాయి. టెంపుల్లో పెడతారా, డిపార్ట్మెంటు పెడతారా, కమిటీ హాల్లో పెడతారా, మున్సిపాలిటీలో పరిధిలో పెడతారా, ప్రైవేట్ లేదా ఆధార్. మీరు ఆధార్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ లొకేషన్ రాసేస్తే అయిపోతుంది. ఓకే, ఇంకా ఇన్స్టాలేషన్ స్ట్రీట్, కాలనీ, డిస్టిక్, ఇక్కడ అన్ని డిస్టిక్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మన 23 డిస్టిక్స్ ఉన్నాయి. ఓకే, మళ్ళీ తాలూకు మండల్ పోలీస్ స్టేషన్ పరిధి. ఓకే, ఇక్కడ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఉంటాయి, అది మీ ఇక్కడ సెలెక్ట్ చేసిన విధానం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, కదిరి ఇట్లా పోలీస్ స్టేషన్స్ వస్తాయి. ఓకే, మరి హైట్ ఎంత, విడ్త్ ఎంత అది మెన్షన్ చేయాలి కంపల్సరీ. ఇంకా ఇది కంపల్సరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, 5 మెంబర్స్ వాళ్ళ నేమ్, వాళ్ళ నెంబర్, వాళ్ళ నేమ్, వాళ్ళ నెంబర్ అనేది ఎంటర్ చేసేయాలి. ఇంకా ఇమ్మిగ్రేషన్ డేట్, అంటే మీరు ఎప్పుడు నిమజ్జనం చేస్తారు అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు 9th పెడితే 9th నిమజ్జనం చేసి ఒక టైమింగ్ కూడా ఉంటుంది. ఓకే, మీకు టైమింగ్, ఓకే, ఇలా టైమింగ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇమిగ్రేషన్ లొకేషన్ ఇక్కడ ఎందులో చేస్తారు, ట్రాక్టరా, ట్రక్ ఆటోనా, ఇట్లా ఉంటాయి. ఓకే, ఇంకంతే. సబ్మిట్ బటన్ మీద మీరు క్లిక్ ఇస్తే అప్లికేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. మీరు పోలీస్ స్టేషన్ వాళ్ళు కాంటాక్ట్ అవుతారు, లేదంటే మీరే అప్లికేషన్ నెంబర్ని తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇస్తే వాళ్ళు మీకు ఒక లెటర్ అనేది ఇస్తారు. మళ్ళీ మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే డౌన్లోడ్ ఇన్వాయిస్ అని ఉంటుంది కదా, దీని మీద క్లిక్ ఇచ్చి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద మీరు ఇస్తే అక్కడ యాక్షన్ అనేది చూపిస్తుంది. నేను దాని చూపిస్తాను మీకు. మీరు ఇక్కడ చూడవచ్చు నేను అప్లికేషన్ అనేది ఇన్కంప్లీట్ అవుతుంది. అక్కడికి కంప్లీట్ చేస్తే స్టేటస్ కంప్లీట్ అని వస్తుంది. ఇక్కడ యాక్షన్ డౌన్లోడ్ అప్లికేషన్ PDF వస్తుంది. అంతే ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ మీరు తెలంగాణ స్టేట్ గణేష పర్మిషన్కి వస్తే ఇక్కడ మీరు చూడవచ్చు గణేష ప్రాసెసింగ్ అండ్ ఇమ్మిగ్రేషన్స్. ఓకే, ఇక్కడ క్లిక్ టు అప్లికేషన్ మీద మీరు క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ ఉంటాయి, సేమ్ మన ఏపీలో ఉండట్టే. ఇక్కడ లొకేషన్ ఉంటుంది, ఎక్కడ పెట్టాలి అనేది. ఇంకా హైట్, వెయిట్, ఏ డేట్లో పెడతారు, అలాగే డేట్ డేట్ అండ్ టైమింగ్స్. ఓకే, డేట్ని 2 సార్లు ఇక్కడ ఫ్రమ్ డేట్ అండ్ టు డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెడతారు అనేది ఇచ్చారు. మన ఆంధ్రప్రదేశ్లో అక్కడ అట్లా ఇవ్వలేదు, ఓన్లీ డేట్ మాత్రమే మెన్షన్ చేశారు. ఇక్కడ 8 రోజులు అనేది ఇచ్చారు. ఓకే, నైస్. ఇంకా ఓనర్స్ నేము, విలేజ్ నేము, అలాగే డిస్టిక్, ఇక్కడ డిస్టిక్లు అండ్ స్టేషన్స్, పోలీస్ స్టేషన్స్. ఇంకా డేట్, ఇక్కడ ఇమ్మిగ్రేషన్ డేట్ అనేది డేట్ అండ్ టైమింగ్ ఉంటుంది. ఇక్కడ డే టు టైమ్, టు డేట్ ఇమ్మిగ్రేషన్ షుడ్ బి ఈక్వల్, అంటే ఇక్కడ పైన సెలెక్ట్ చేసిన
డేటు అక్కడ ఇచ్చిన డేటు ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 10 అని ఇస్తాను, ఇక్కడ 10 అని ఇస్తే తీసుకుంటుంది. ఓకేనా? ఓకే, రూట్ ఎక్కడ మీరు ఏ రూట్లో పోతున్నారు అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. అలాగే పోలీస్ ఇమిగ్రేషన్ అక్కడ ఏ పరిధిలో వస్తుంది స్టేషన్ అనేది. ఇంకా క్యాప్చర్ ఎంటర్ చేసి మీరు నెక్స్ట్ క్లిక్ చేసేస్తే సబ్మిట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక వాళ్ళ డీటెయిల్స్ అడుగుతుంది. వాళ్ళకు కూడా 5 మెంబర్స్ ఏమో ఉంటారు, వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసి అక్లెజ్మెంట్ తీసుకోవాలి. ఇంకా పోలీస్ వాళ్ళు అప్రూవ్ ఇస్తారు. ఓకేనా? ఇదే ఫ్రెండ్స్ తెలంగాణ స్టేట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.